ట్రంప్ హయాంలో పెంటగాన్ కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఈ ఒప్పందంపై న్యాయపోరాటం చేస్తున్న అమెజాన్ తో తిరిగి మళ్లీ డీల్ కుదుర్చుకోబోతున్నట్లు లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. ఈ దెబ్బతో మైక్రోసాఫ్ట్ షేర్లు రిటైల్ రంగంలో ఏకంగా 4.7% మేర నష్టపోయాయి. అమెజాన్ తో పాటు మరో రెండు సంస్థలను ఈ ఒప్పందంలో భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఇంతకీ ట్రంప్ హయాంలో ఏం జరిగింది? అప్పటి అధ్యక్షుడి నిర్ణయాలన్నింటినీ ప్రస్తుత అధ్యక్షుడు తిరగదోడుతున్నాడా? Watch this story. अमेरिका रक्षण शाख तन 10 बिलियन डॉलर्ल जेडीआई क्लाउड कंप्यूटिंग प्रोजेक्ट मंगलवार रद्द चेसिंदि. ट्रंप कालंलो ई अवार्ड माइक्रोसॉफ्ट कॉर्प को अप्पचेप्पारु. तर्वात दीनिपै विवादं चेलरेगिंदि. प्रस्तुतं ई ओप्पंदं नुंचि माइक्रोसॉफ्ट नु तप्पिंचि तिरिगि पेद्द टेक् प्रत्यर्धि अयिन amazon.com तो कोत्त ओप्पंदान्नि प्रकटिंचिंदि. अप्पटि अध्यक्षुडु डोनाल्ड ट्रंप आध्वर्यंलो amazon ई निर्णयानि सवालु चेस्तू दावा वेसिन तर्वात 2019 चिवर्लो पेंटगन इच्चिन ओप्पंदं निलिचिपोयिंदि. ट्रंप अप्पटि amazon सीईओ जेफ् बेजोस् नु బహిరంగంగా అపహాస్యం చేశారు. తనకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొడుతుందని ట్రంప్ సంస్థను పదే పదే నోటికొచ్చినట్టు తిట్టిపారేశాడు. అందుకే పెంటగాన్ దానికి కాంట్రాక్ట్ ఇవ్వలేదని తెలిసింది. అమెజాన్ 2019లో పెంటగాన్ నిర్ణయం తీవ్ర విమర్శలు కుప్పించింది. ఇది ట్రంప్ ఒత్తిడి ఫలితంగా జరిగిందని ఆరోపించింది. జేడీఐ కాంట్రాక్ట్ నుండి అమెజాన్ ను వదిలివేయమని ట్రంప్ రక్షణ శాఖను ఆదేశించినట్లు కొన్ని ఆధారాలను అప్పట్లో అమెజాన్ బయటపెట్టింది. తాజా నిర్ణయంతో మైక్రోసాఫ్ట్ రిటైలర్ 4.7% నష్టంతో ముగిసాడట. బిడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఈ విషయంపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. పెంటగాన్ మంగళవారం అమెజాన్ మైక్రోసాఫ్ట్ మాత్రమే డిపార్ట్మెంట్ యొక్క అవసరాలను తీర్చగలవని చెప్పారు. కానీ తర్వాత చేసిన ప్రకటనతో ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే రాబోయే 3 నెలల్లో మరికొన్ని క్లౌడ్ ప్రొవైడర్లను అవకాశం ఇస్తామని తెలిపారు. వాటిలో అగ్ర క్లౌడ్ కంపెనీలలో లైన్ ఆఫ్ ఒరాకిల్ కాఫ్, ఆల్ఫాబెట్ ఇంక్ యొక్క గూగుల్ మరియు ఐబీఎం కార్ప్ ఉన్నాయి. పెంటగాన్ తన కొత్త జాయింట్ వార్ ఫైటర్ క్లౌడ్ కేపబిలిటీ కోసం ఏప్రిల్ 2022న చివరి సంవత్సరంగా టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం రెండు సంస్థలకు క్లౌడ్ కాంట్రాక్టులు లభిస్తాయని తాను ఆశిస్తున్నానని రక్షణ శాఖ యాక్టింగ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ జాన్ షర్మాన్ అన్నారు. తమ టార్గెట్ రీచ్ అవ్వాలంటే అమెజాన్ మైక్రోసాఫ్ట్ రెండు సంస్థల సహాయం కావాలన్నారు. ఒప్పందం రద్దు చేయాలన్న పెంటగాన్ నిర్ణయంతో తాము ఏకీభవిస్తున్నట్లు అమెజాన్ క్లౌడ్ యూనిట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలిపింది. ఆధునికీకరణ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం మరియు వారి క్లిష్టమైన కార్యకలాపాలను నెరవేర్చడంలో సహాయపడే పరిష్కారాలను కనుగొనడం అమెజాన్ ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రకటించింది. 2020 ఫిబ్రవరిలో నిరవధికంగా కాంట్రాక్టు నిలిపివేసిన తర్వాత ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్లే అమెజాన్ కు సదరు కాంట్రాక్టు దక్కకుండా చేసిందని వాదనలను ఏప్రిల్లో న్యాయమూర్తి తిరస్కరించారు. ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు రద్దు చేయబడిన జాయింట్ ఎంటర్ప్రైజ్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ ఒప్పందం 10 బిలియన్ డాలర్లకు బడ్జెట్ గా ఉంది. పెంటగాన్ యొక్క విస్తృత డిజిటల్ ఆధునికీకరణలో భాగంగా ఇది మరింత సాంకేతికంగా ముందు వరుసలో ఉండాలని ఆశిస్తోంది. ఇప్పటికే చైనా నుంచి హాకింగ్ దాడులు పెరిగిపోతూ ఉండడంతో ఈ ప్రాజెక్టును వీలైనంత తొందరగా పట్టాలెక్కించాలని పెంటగాన్ భావిస్తోంది.